సో ఏప్రిల్ ఫస్ట్ ఆ డేట్కే రిలీజ్ చేయాలన్న ఐడియా ఎవరిది మీద ప్రొడ్యూసర్స్? నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి ఐడియా అది. నేను గారిని చేద్దాం స్వరూప్, ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇంకో ఆప్షన్, టు వేర్ ఆనెస్ట్ మాకు ఇంకో ఆప్షన్ లేదు. నెక్స్ట్ 4 మంత్స్ అన్ని సినిమాలు ఉన్నాయి. అండ్ ప్లస్ సమ్మర్ స్టార్ట్, మేమేమనుకున్నామంటే ఒక పెద్ద సినిమా అండ్ చూసాక జనాలు దే వాంట్ టు కమ్ టు థియేటర్ కదా. సో స్టిల్ మాది ఆర్ఆర్ఆర్ఎఫ్ కేజీఎఫ్ మధ్యలో ఉన్న సమ్మర్ స్టార్ట్, ఉగాది రోజు సినిమా బాగుంటే ఎప్పుడైనా జనాలు సినిమాలకు వస్తారనో చిన్న కాన్ఫిడెన్స్. సో మీకు ముందు ఎన్ని ఎన్ని ఉన్నాయంటే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, మైత్రిలోని మ్యాట్నీలోని ఆచార్య, ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో మీ సినిమా చాలా డేరింగ్గా రిలీజ్ చేస్తున్నారు. సో కలెక్షన్స్ వైజ్ ఎలా, ఎంత ఎంత ఎక్స్పెక్టేషన్? అసలు కలెక్షన్స్ ఏజెంట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు కలెక్షన్స్. ఒకటే ఒకటి ఏంటంటే ఒక మంచి సినిమా చేసామన్న కాన్ఫిడెన్స్, మా కంటెంట్ మీద మాకు నమ్మకం, జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు, మంచి అప్రిసియేషన్ వస్తుంది, నెవర్ బాదర్డ్ అబౌట్ ఇంత చేయాలా అన్ని చేయాలి అనేది. అంటే ఇప్పుడు పిల్లలు అనేసరికి ఏమన్నా మీకు షూటింగ్ టైంలో కానీ ఇబ్బంది ఏమన్నా అయిందా? యాక్చువల్లీ ఏం ఇబ్బంది అవ్వాలా అంటే, టు ఫస్ట్ స్టార్ట్ విత్ నేను కొంచెం భయపడ్డా పిల్లలు ఎలా చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఆడిషన్స్ కొంచెం ప్రతి ఒక్కరు ఇంకా కమర్షియల్ మాస్ హీరోలాగే చేశారన్నమాట ఆడిషన్స్. అంటే ఆ ఇన్నోసెన్స్ ఎక్కడ కనపడలేదు నాకు. అప్పుడు నాకు కొంచెం కంగారు వేసింది, ఏంటి కరెక్ట్ దొరుకుతారా లేదా అని. లక్కీగా ఈ ముగ్గురు దొరికారు నాకు. సో వన్స్ వీళ్ళతో ఫైనలైజ్ చేశాక వాళ్ళ ఆడిషన్స్ కానీ ఇట్ వాస్ ఆల్ వెరీ స్మూత్. సో ఒకసారి ఆడిషన్స్ చేశాక మన దాని పేరేంటి వర్క్షాప్ అయ్యాక ఆఫ్టర్ 30 డేస్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వాళ్ళు ఒక సీన్ చేయమని చెప్పాము. సో ఆ పర్ఫార్మెన్స్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. దెన్ సెట్స్లో ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ దమ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 5 o'clock నిద్రలేస్తారు, 6 o'clock రెడీ అవుతారు, క్యారవన్ లేదు, కాస్ట్యూమ్ చేంజ్ అంటే పక్కన టవల్ ఇలా పెట్టేస్తే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వచ్చేస్తారు, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను 6 o'clock స్టార్ట్ చేస్తే నేను మార్నింగ్ ఈవినింగ్ 6 వరకు హ్యాపీగా షూట్ చేసేవాడిని. లైక్ నాకు బ్రేక్లు ఉండేవి, 30 minutes బ్రేక్ ఫర్ లంచ్, 15 minutes ఫర్ బ్రేక్ఫాస్ట్, అంతే. నాకు ఎఫెక్టివ్ వర్కింగ్ టైం చాలా ఇంక్రీజ్ అయింది ఎవ్రీడే. అండ్ దెన్ మేము ఎప్పుడు చుట్టుపక్కలే షూట్ చేసాము, హైదరాబాద్ చుట్టుపక్కల. మేము ఎప్పుడు బ్యాక్ రాలా. సో పిల్లలు డైరెక్షన్ చేయమందరం మేము అక్కడ ఒక మండవ ఇల్లు తీసుకొని అక్కడే ఉండిపోయాం.